ఎంబీఏకి కెనడాలో డిమాండ్ ఉందా, వాల్యూ ఉందా? హలో ఎవ్రీ వన్, సో ఎలా ఉన్నారు? అంత అందరు బాగున్నారా? సో ఫైనల్లీ ఎంబీఏ గురించి మీ ముందుకి బ్లాగ్ తీసుకొస్తున్నా. సో చాలామంది చాలా నుంచి నన్ను అడుగుతున్నారు, బ్రదర్ ఎంబీఏ గురించి బ్లాగ్ చేయి అని చెప్పి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కెనడాలో ఎంబీఏ చేస్తే మీకు ఎట్లుంటుంది, జాబ్ ఆపర్చునిటీస్, రిక్వైర్మెంట్స్, ఇంకా టాప్ 5 యూనివర్సిటీస్ అండ్ ఫీ స్ట్రక్చర్ అండ్ జాబ్ స్కోప్ అన్నీ మాట్లాడతాం, ఓకేనా? సో వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ అట్నే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటాం ప్లీజ్ అబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు 100% మోటివేషన్ వస్తుంది. చూడండి నేను ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎనర్జీ పెరుగుతుంది, ఇంకా వీడియో తీసుకొస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ప్లీజ్ చేసుకోండి, ప్లీజ్ 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 చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో, ప్లీజ్ ప్లీజ్ చేసుకున్నా, ఓకే డన్. సో మరి స్టార్ట్ చేద్దామా? ఆల్రైట్ గైస్, సో ఎంబీఏ. సో చాలామంది ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్, బ్రదర్ ఎంబీఏకి కెనడాలో డిమాండ్ ఉందా, వాల్యూ ఉందా అని అడుగుతారు. సో మీకు నార్మల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి ఎంబీఏ అంటే అసలు ఏంటి? ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కదా. సో పేర్లోనే ఏముంది, మాస్టర్ అంటే ఏంది? తోప్, ఆడి తేరినోళ్ళు అంటారు కదా, అది మాస్టర్ అంటే, కావునా? సో ఎంబీఏకి ఎక్కడున్నా సరే వాల్యూ 100% ఉంటుంది. మీరు ఇండియాలో ఉన్నా ఉంటుంది, కెనడాలో ఉన్నా, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంకే కంట్రీ అయినా సరే 100% వాల్యూ అనేది ఉంటుంది. ఆబ్వియస్లీ కెనడాలో కూడా ఉంది వాల్యూ, ఓకేనా? సో నార్మల్లీ ఇప్పుడు మీరు ఎంబీఏ గురించి ఆలోచిస్తే, ఒకవేళ చేద్దాం అనుకుంటే, ఐ మీన్ కెనడాలో చేద్దాం అనుకుంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చేయాల్సింది రిక్వైర్మెంట్స్. మీరు ఎంబీఏ చేయడానికి అర్హత మీకు ఉందా లేదా, అర్హత అంటే మళ్ళీ ఏందో అనుకోకండి, రిక్వైర్మెంట్స్ మీకు ఉన్నాయా లేవా అది చూసుకోవాలి. సో రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడదామా? సో మీరు ఒకవేళ యూనివర్సిటీలో చదువుకుందాం అనుకుంటే మీరు ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫిల్ చేయాలి. సో కనిపిస్తలేవన్నీ చూడకండి, ఇప్పుడన్నా వస్తాయి, ఓకేనా? టెన్షన్ అడగండి, జరుగుతుంది ఇక్కడ. సో ఫస్ట్ రిక్వైర్మెంట్, మీరు మీ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి, ఓకేనా? సో నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మినిమం 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు బట్ నేను ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా, ఎట్లా మరి నువ్వేమో ఎక్స్పీరియన్స్ అంటున్నావు? సో బ్రదర్ మీకు క్లియర్గా చెప్తున్నా, యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీకి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాట్మ్యాన్ యూనివర్సిటీకి మీరు వెళ్దాం అనుకున్నారు అనుకో, అంటే యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి వెళ్దాం అనుకుంటే మినిమం 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అండ్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్, మళ్ళీ మీరు ఏదో ఎక్స్పీరియన్స్ అంటే రిక్వైర్మెంట్ కొంచెం లూజ్ ఉన్న కోర్స్ తీసుకొచ్చి కమెంట్స్లో పెట్టి దీనికి లేదు నువ్వు తప్పు చెప్తున్నావు అని నన్ను అనొద్దు ప్లీజ్. ఒక్కొక్క కోర్స్కి ఒక్కోలా ఉంటుంది. మ్యాక్సిమం అన్ని కోర్సెస్కి కెనడాలో అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ఓకేనా? నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఐఎల్స్ ఆర్ టోఫిల్. మీరు ఐఎల్స్ ఎగ్జామ్ అన్న టోఫిల్ ఎగ్జామ్ అన్న కంపల్సరీ ఇవ్వాలి. అండ్ దాంతోపాటు జీఆర్ఈ జీమ్యాట్ కూడా ఇవ్వాలి. ఎస్, తప్పదు. ఇప్పుడు ఎందుకంటే అది మాస్టర్స్, మంచి అవి లైక్ ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ అవి. మీరు అందులో చదవాలంటే యూ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, రైట్? లైక్ యూ షుడ్ బి క్వాలిఫై, మీరు క్వాలిఫై అవ్వాలి అందులో చదవడానికి. సో ఆబ్వియస్లీ రిక్వైర్మెంట్ అనేది గట్టిగా ఉంటుంది యూనివర్సిటీస్లలో, కెనడాలో. మీరు నార్మల్గా యూకే వెళ్ళాలనుకుంటే మాత్రం అది చాలా సింపుల్ ఈజీ వస్తుంది, బట్ కెనడాలో మీరు యూనివర్సిటీలో చదవాలంటే రిక్వైర్మెంట్లు చాలా గట్టిగా ఉంటాయి. సో ఐఎల్స్లో వచ్చేసి మీకు మినిమం 7 నుంచి 7.5 స్కోర్ రావాలి. టోఫిల్ అయితే 80 నుంచి 90 వరకు రావాలి స్కోర్. అండ్ అట్లే జీఆర్ఈ జీమ్యాట్లో కూడా నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, టు బి ఫ్రాంక్. మళ్ళీ మీకు ఏదో తప్పు చెప్పి దొరికిపోవడం నాకు ఇష్టం లేదు. సో అందులో నాకు తెలిసి 600కు సంథింగ్ ఉంటుంది స్కోర్, నాకు కరెక్ట్ తెలియదు. అందులో కూడా మీరు మ్యాక్సిమం టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఐఎల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే 9కి 7 రావడం అంటే అది మీరు చూడండి 8-9, అంతే, రెండే డిఫరెన్స్. సో జీఆర్ఈ జీమ్యాట్కి కూడా ఒకసారి, అంటే మీరు యూనివర్సిటీ బట్టి యూనివర్సిటీకి ఉంటుంది, మీరు రిక్వైర్మెంట్స్లో చెక్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రిక్వైర్మెంట్, ఫీ స్ట్రక్చర్. సో ఇక్కడ కొంచెం నాకు జోష్ తగ్గిపోయింది, ఎందుకంటే ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది ఎంబీఏ కెనడాలో చదవాలంటే. లైక్ నార్మల్గా మీకు నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ పెడతా, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. లైక్ ఒక యూనివర్సిటీకి ఒక ఫీజు ఉంటుంది, ఒక యూనివర్సిటీకి ఒక్కొక్క ఫీజు ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద కోర్స్ మళ్ళీ, ఓకేనా? సో అందుకని ఆ లింక్ ప్రొవైడ్ చేస్తే అందులో మీరు సెర్చ్ చేసుకోండి. సో నార్మల్లీ నేను బేసిక్గా చెప్తున్నా, మీరు ఒకవేళ రాట్మ్యాన్ యూనివర్సిటీలో చదవాలనుకుంటే ఎంబీఏ 37 లాక్స్ 38 లాక్స్ సంవత్సరానికి అవుతుంది, పర్ ఇయర్ సంవత్సరానికి 38-39 లక్షలు అవుతుంది. అదే మీరు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో చదువుకుందాం అనుకుంటే 41-42 లక్షలు అవుతుంది సంవత్సరానికి. 2 ఇయర్స్ ఉంటుంది కదా ఎంబీఏ, సంవత్సరానికి 40 లక్షలు అవుతుంది.
కొన్ని యూనివర్సిటీస్కి 35 లక్షలు 36 లక్షలు, ఇక 35 నుంచి 41 42, కొన్ని యూనివర్సిటీలు అయితే లైక్ 40 50 లాక్స్ కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద కోర్స్ అండ్ యూనివర్సిటీ విచ్ యూఆర్ గోయింగ్, ఓకేనా? సో మీరు 100% రీసెర్చ్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. లైక్ ఇట్లా ఏదన్నా వీడియోలో దొరుకుతుందని మీరు చూడవద్దు, ఎందుకంటే మీ రీసెర్చ్ కూడా మీకు ఇంపార్టెంట్ కదా. సో అందుకు అట్లా చెప్తున్నా. సో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా 100% డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంది, అది క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది ఒక వెబ్సైట్, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి top 5 యూనివర్సిటీస్. సో యూనివర్సిటీస్లలో చదువుకోవాలనుకుంటున్నాం, బాగానే ఉంది, బట్ మాకు యూనివర్సిటీస్ మంచివి ఏంటో తెలియదు అని అనుకుంటే ఇప్పుడు మీకు చెప్తాను నేను. సో ఫస్ట్ వన్ వచ్చేసి రాట్మ్యాన్ యూనివర్సిటీ, అంటే యూనివర్సిటీ ఆఫ్ టొరంటో. నాకు ఒకవేళ నా దగ్గర డబ్బులు బాగుండి, మా పేరెంట్స్ నన్ను పంపించగలిగితే నేను ఇందులో చదువుకుంటుండే, బట్ నాకు సరేలే నా గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ మెగ్గిల్ యూనివర్సిటీ, ఎక్సలెంట్ యూనివర్సిటీ. నెక్స్ట్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ అల్బర్టా, ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి యార్క్ యూనివర్సిటీ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ. సో ఇవి నేను రికమెండ్ చేస్తా, 5 అనే ఒకటి ఎక్కువ అయిపోయినా, బట్ ఇవి నేను రికమెండ్ చేస్తా. సో ఒకవేళ మీరు చేయాలనుకుంటే దీస్ ఆర్ ద వెరీ గుడ్ ఆప్షన్స్. అండ్ ఇందులో కూడా మీకు ఒకవేళ నువ్వు ద బెస్ట్ చెప్పంటే యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా ఆర్ యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, ఓకేనా? ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వెళ్ళండి, కాకపోతే రిక్వైర్మెంట్లు చూసినారు కదా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో బీ ప్రిపేర్డ్, ఓకే? సో ఇప్పుడు మీకు ఈ ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ విన్న తర్వాత మీకు పెద్ద డౌట్ రావచ్చు, బ్రదర్ ఇప్పుడు ఇంత ఫీజు కట్టి ఇంత మనం చదువుకుంటాం కదా, అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా కెనడాలో, ఎట్లాంటి జాబ్ వస్తుంది మనకు, ఎంత శాలరీ ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. సో నార్మల్ కెనడాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎంబీఏకి చాలా మంచిగా ఉంటాయి, టు బీ ఫ్రాంక్. టొరంటో, బ్రిటిష్ కొలంబియా ఇట్లాంటి సిటీస్లలో అయితే ఇంకా మీకు జాబ్ అనేది ఈజీగా దొరుకుతుంది. కొంచెం మీరు హార్డ్ వర్క్ చేయాలి, కొంచెం చాలా హార్డ్ వర్క్ చేయాలి, మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అట్లే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లైక్ జాబ్ తెచ్చుకోవడం అంటే ఏదైనా జాబ్ ఈజీగా తెచ్చుకోవచ్చు వన్స్ మీ దగ్గర మంచి స్కిల్స్ ఉంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇంటర్వ్యూ పోయినారనుకో, 4 మీరు ఏందో మీ దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏంది, వాళ్ళకన్నా మీరు బెటర్ ఏందో అనేది మీరు చూపించగలగాలి, అప్పుడు మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు, మీకు జాబ్ వస్తారు. సో ఎంబీఏ చేస్తే నార్మల్గా ఫ్రెషర్స్కి అయితే అరౌండ్ $65,000 నుంచి, అది ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఒకవేళ మంచిగా ఉందనుకో అది 100,000 మీద కూడా ఉండే ఛాన్స్ ఉంది, ఓకేనా? $100,000 మీద, ఓకేనా? సో అది డిపెండ్స్ ఆన్ యూ, మీ దగ్గర స్కిల్స్ ఏమి ఉన్నాయి, మీ ఎక్స్పీరియన్స్ ఏముంది, మీ నాలెడ్జ్ ఏముంది, ఇవన్నీ చూసి దాన్ని బట్టి మీ శాలరీ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ చెప్పినా కదా, సో టొరంటో, బ్రిటిష్ కొలంబియా ఇట్లాంటి ప్లేసెస్లో అయితే మీకు ఈజీగా జాబ్ దొరుకుతుంది. ఇవి ఫైనాన్షియల్ హబ్స్, ఇవి బిజినెస్ హబ్స్, సో ఈజీగా మీకు జాబ్ అనేది దొరుకుతుంది. బట్ యుఎస్ఏతో కంపేర్ చేస్తే మాత్రం కెనడాలో అన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు, బికాజ్ యుఎస్ఏలో 50 స్టేట్స్ ఉన్నాయి మీకు తెలుసు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్, ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కంపెనీస్ యుఎస్లో స్టార్ట్ చేసినవి చాలా ఉన్నాయి. సో కంపేరింగ్ విత్ యుఎస్ లిటిల్ బిట్ లో, బట్ కెనడా హ్యాస్ అ వెరీ గుడ్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ వెరీ గుడ్ స్కోప్ ఫర్ ఎంబీఏ, ఓకేనా? సో ఇప్పుడు ఎంబీఏ చేస్తే మనకు పిఆర్ వస్తుందా, ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా మీ మైండ్లో? సో ఇప్పుడు నేను చెప్తా వినండి. సో నార్మల్లీ మీరు ఇక్కడ కెనడాకి వచ్చి స్టడీ పర్మిట్ మీద నార్మల్గా మీరు డిప్లొమా చేసినారనుకో, ఏదైనా పీజీడిఎంఏ కోర్స్ చేసినారనుకో, మీకు 15 పాయింట్స్ వస్తాయి. బట్ మీరు ఎంబీఏ చేస్తే మీకు 30 పాయింట్స్ వస్తాయి, 30 పాయింట్స్, 15 పాయింట్స్ డబల్, అర్థమవుతుందా? సో 30 పాయింట్స్ రావడం వల్ల మీ సిఆర్ఎస్ స్కోర్ అనేది కొంచెం ఈజీగా పెరుగుతుంది. మీరు ఐఎల్స్లో కొంచెం స్కోర్ మంచిగా తెచ్చుకొని మీ ఏజ్ అన్ని కరెక్ట్గా మంచిగా ఉంటే, మీకు జాబ్ ఆఫర్ ఉంటే, మీకు ఈజీగా పిఆర్ అనేది వస్తుంది ఎంబీఏ చేస్తే, ఓకేనా? ఎందుకంటే 15 పాయింట్స్ అంటే ఇట్స్ అ బిగ్ మ్యాటర్ మ్యాన్. కొంతమందికి ఒక్క పాయింట్తోని పిఆర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తెలుసు, అట్లాంటిది మీకు 15 పాయింట్స్ వస్తాయి ఎంబీఏ చేస్తే. సో ఆబ్వియస్లీ పిఆర్ అనేది కొంచెం ఈజీ అవుతుంది ఎంబీఏ చేస్తే, ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ఎంబీఏ చేస్తే మనకు వర్క్ పర్మిట్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? సో నార్మల్లీ మీరు డిప్లొమా చేసినా, ఎంబీఏ చేసినా, ఏం చేసినా 1 ఇయర్ కోర్స్ తీసుకుంటే 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ వస్తుంది, 2 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే 3 ఇయర్స్ వర్క్ పర్మిట్ వస్తుంది, 3 ఇయర్స్ కోర్స్ తీసుకున్నా 3 ఇయర్సే వర్క్ పర్మిట్ వస్తుంది, ఓకేనా? సో ఇదన్నమాట ప్రాసెస్. సో మీకు వీడియో కంపల్సరీ ఇన్ఫర్మేటివ్ అయ్యిందని అనుకుంటున్నా. సో అయితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బై, టేక్ కేర్. అండ్ అట్లే నేను టిమ్ హార్టన్స్లో జాబ్ తెచ్చుకున్నా రీసెంట్గా, ఇగో చూడండి నా పిక్చర్ ఎగిరి అంటే దిగినా నేను స్టోర్ ముందు. సో ఆ జాబ్ ఎట్లా తెచ్చుకున్నానో మీకు తెలుసుకోవాలనుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, చెప్తా. అండ్ అట్లే మీరు ఎవరైనా టొరంటోలో జాబ్ కోసం వెతుకుతుంటే నన్ను అప్రోచ్ కానీ టిమ్ హార్టన్స్లో మీకు జాబ్ ఇప్పిస్తా, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్, బై, టేక్ కేర్.